ఈరోజు మనం 73వ రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈ దేశం లౌకిక దేశంగా అన్ని ప్రాంతాలు అన్ని కులాలు అన్ని మతాలు కలిసిమెలిసి ఈరోజు జీవించగలుగుతున్నాం అంటే దానికి కారణం అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అనే చెప్పొచ్చు. అంబేద్కర్ గారు రచించిన ఈ రాజ్యాంగం మన దేశానికి మన భవిష్యత్తుకి దిక్సూచిగా ఉంది. ఈరోజు నేను ఈ వేదిక నుంచి గర్వంగా చెప్పగలను, ఏదైతే అంబేద్కర్ గారు సమసమాజం కోసం ఆలోచించారు, ఆయన ఏదైతే కులం మతం అనే దానికి అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధి చెందాలి అని చెప్పి ఆకాంక్షించారు, ఆ ఆశయ సాధనని నిర్వహిస్తున్న ఒకే ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని నేను గర్వంగా చెప్పగలను. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలు అందరికీ కూడా సమానంగా సంక్షేమాన్ని అభివృద్ధిని అందిస్తున్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఈరోజు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తమ కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నారు, ఆయనకి అండగా నిలబడ్డారు. ఇది చూసి సహించలేని చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు విషం చెమ్మటానికి తన మీడియాను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎలా వాడుకుంటున్నారో కూడా మనం చూస్తూ వచ్చాం. అండ్ ఈరోజు ఆయన పిచ్చి శృతి మించి ప్రజలకే ఒక లేఖ రాశాడు. ఆ లేఖ సారాంశం ఎవరు చదివినా కూడా ఇది జగన్మోహన్ రెడ్డి గారికి కాదు, ఇది చంద్రబాబు నాయుడికే కరెక్ట్గా సూట్ అవుతుంది అని. ఆయన చేసే యదవ పనులు, ఆయన ఏ విధంగా అన్ని కులాలని అన్ని మతాలని సర్వనాశనం చేశాడు, ఆయన ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు ఎలా నాశనం చేశాడు అనేది ప్రజలందరికీ కూడా ఒకసారి రీకలెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ రాష్ట్రానికి మంచి చేసిన వాళ్ళల్లో ఎన్టీఆర్ గారు ఒకరు ఉంటే, ఆయన తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ గారు తీసుకొచ్చిన వాటిని అన్నిటినీ కూడా తూట్లు పొడిచి ప్రజల్ని ఏ విధంగా నష్టపరిచారో మనం చూసాం. ఆ తర్వాత వైఎస్ఆర్ గారు వచ్చిన తర్వాత ఈ దేశంలోనే ఎవరు చేయనటువంటి విధంగా అనేక కార్యక్రమాలు, దాంట్లో ముఖ్యమైనవి ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్మెంట్, రైతులకి ఉచితంగా కరెంట్ ఇవ్వటం, ఇలాంటి గొప్ప గొప్ప నిర్ణయాలతో ప్రజల జీవితాల్లో వెలుగును నింపితే, ఆ తర్వాత మళ్ళీ ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు వాటన్నిటికీ ఎలా తూట్లు పొడిచారో మనం చూసాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ఆశీస్సులతో తిరుగులేని నాయకుడిగా 151 సీట్లతో ముఖ్యమంత్రిగా రావటమే కాకుండా తను పాదయాత్రలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని దాదాపుగా 98% పూర్తి చేయటమే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ముక్కలు చేసి రాష్ట్రాన్ని అప్పుల్లో చంద్రబాబు నాయుడు ముంచేసి వెళ్ళినా, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఏ అభివృద్ధి కార్యక్రమం చేయాలన్నా ఈ రాష్ట్రం అప్పుల్లో ఉంది, ఈ రాష్ట్రం నష్టాల్లో ఉంది అంటూ కుంటి సాకులు చెప్పి తప్పించుకునేవాడు. కానీ ఇన్ని ఉన్నా కూడా ఏ రోజు కుంటి సాపు చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు కోరుకున్న విధంగా ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు. అదేవిధంగా తానిచ్చిన ప్రతి వాగ్దానాన్ని, సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజలకు అందిస్తున్నాడు. అంతేకాకుండా ఈరోజు ఎమ్మెల్యేలని అందరినీ కూడా నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో పంపించి ఎవరికైనా ఏదైనా ప్రభుత్వం నుంచి రావాల్సింది రావటం లేదా ఒకవేళ ఎలిజిబిలిటీ ఉండి మిస్ అయిందా కనుక్కొని వాటిని చేయాలి. అలాగే గ్రామాలు వార్డులలో ప్రజలు ఇంకా ఏదైనా అభివృద్ధి కోరుకుంటున్నారో తెలుసుకొని చేయమని పంపించారు అంటే ప్రజల మీద రాష్ట్రం మీద జగన్ గారికి ఎంత చిత్తశుద్ధి ఉందో చంద్రబాబు నాయుడు గమనించాలి. అది పక్కన పెట్టి వయసు పైబడినా కూడా బుద్ధి లేకుండా ఈరోజు ఏదో ఒక రకంగా విషం చిమ్మే కార్యక్రమం చేస్తుంటే నిజంగా ఆయన్ని తరిమి కొట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అన్ని యదో పనులు 14 సంవత్సరాలు చేసేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇదేమిరా కర్మ బాబు అంటూ ఒక కార్యక్రమం పెట్టాడు. అది చూసి ప్రజలు అనుకుంటున్నారు ఈ చంద్రబాబు నాయుడిని, ఆయన పార్టీని, ఆయన దత్తపుత్రుని ఈరోజు ఓడించినా కూడా వీళ్ళేంట్రా మమ్మల్ని వదలట్లేదు, ఇదేం కర్మరా బాబు అంటూ చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ చూసి ఈ రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. వీళ్ళు ఇలాగే కనుక జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్ముతూ
ఇలాగే కోట్లల్లో కేసేసి గతంలో ఎలా అయితే హౌసింగ్ని ఆపటమో మనం చూసాం, ఆ తర్వాత ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేదానికి రైతుల పేరిట ఎలా పాదయాత్రలు చేశారో చూసాం, మొన్న ఇప్పటంలో ఏ విధంగా హైకోర్టు ద్వారా మొటికాయలు తిన్నారో మనం చూసాం. సో ప్రజలు డిసైడ్ అయ్యారు, ఇక ఈ ఏపీలో వీళ్ళెవ్వరూ తిరగకూడదు అంటే వీళ్ళని ఖచ్చితంగా డిపాజిట్లు లేకుండా ఓడించి 175కి 175 జగన్ గారినే గెలిపించాలి, ఆ పార్టీ నాయకులనే గెలిపించాలని ప్రజలు డిసైడ్ అన్న విషయం తెలుసుకోమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇలా కాకుండా ఇలాగే పిచ్చివాగుడు వాగితే మాత్రం ఖచ్చితంగా మెంటల్ హాస్పిటల్లో ఆయన్ని చేర్పిస్తామని కూడా గట్టిగా చెప్తున్నాం. అదే చెప్పానండి, ఇప్పటి వరకు చెప్పింది అదే. చంద్రబాబు నాయుడు ఎలాంటి వాడంటే పచ్చకామర్ల లాంటి వాడు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఒక టెర్రరిజాన్ని సృష్టించాడో మనం చూసాం. సిబిఐ నా స్టేట్లోకి రాకూడదని ఈయన డిసైడ్ చేస్తాడు. మోడీ గారు ఏపీకి వస్తే ఉరి తీస్తానని గతంలో సీఎంగా ఉన్నప్పుడు చెప్పాడు. నాకు ఏసీబీ ఉంది, నీకుంటే ఏంటి అని చెప్పి ఈయన ఓటుకు నోటు కేసులో దొంగగా దొరికిపోయి పక్క రాష్ట్రాలతో గొడవ పెట్టుకొని మన రాష్ట్రానికి రావాల్సినవి రాకుండా మనకి నష్టం చేసింది మనం చూసాం. ఏ విధంగా అహంకారంతో రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబు నాయుడు. ఈరోజు జగన్ గారి మీద రాసిన లెటర్లో జగన్ గారి పేరు బదులు చంద్రబాబు నాయుడు పేరు పెట్టాలి. సో ఆయన తప్పులు చేసి మంచి వాళ్ళ మీద రుద్దితే ప్రజలు చూస్తూ ఊరుకోరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఖచ్చితంగా క్రీడా సంఘాలు మా దృష్టికి తీసుకొస్తే పరిశీలిస్తారు, ఎందుకంటే ఒక బెటర్ స్పోర్ట్స్ పర్సన్కి మనం బెటర్ స్టేడియమ్స్ ఇవ్వాలి, రెన్యువేట్ చేసి అన్ని రకాలుగా ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీతో ముందుకు తీసుకువెళ్ళాలనుకున్నాం. ఆ భాగంలోనే ఇవి చేయటం జరిగింది. అలా ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా నేను ఇక్కడే ఉంటాను, తిరుపతియో నగిరి దగ్గరే ఉంటాను. సో నా దృష్టికి వస్తే నేను పరిశీలిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.